నిజామాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి అట్టనే ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి మేల్పూర్ మండల ప్రజాప్రతినిధులందరికీ పాల్కొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు వచ్చినటువంటి యువతి యువకులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మీడియా మిత్రులకు ఇవాళ రోడ్డు సేఫ్టీలో భాగంగా అంటే రోడ్డు మీద వాహన చోదకులు ఎవరైతే ఉంటారో మరి ముఖ్యంగా యువతి యువకులు లైసెన్స్ లేకుండా రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నారు, బండ్లు నడుపుతూ ఉన్నారు. అనుకోని దురదృష్టవశాత్తు ఏమైనా సంఘటనలు జరిగితే వారికి ఎలాంటి సేఫ్టీ కూడా ఉండటం లేదు. కాబట్టి యువతి యువకుల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అని అవేర్నెస్ తేవటానికి పాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే బాధ్యతని టీఆర్ఎస్ పార్టీ పాల్కొండ నియోజకవర్గం తీసుకొని ఏ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యువతి యువకులకు ఆ గ్రామంలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాధ్యత తీసుకొని వాళ్ల తరఫున మా నాయకులే లైసెన్స్ ఫీజు కూడా కట్టి వారికి లైసెన్స్ ఇప్పించే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 25వ తారీఖు నుంచి అన్ని మండల కేంద్రాల్లో మా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మండల ఆఫీసులలో యువతి యువకుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతి యువకుల నుంచి అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 7,000 ఇప్పటికి దాదాపు 7,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి నేను మన రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే ఇప్పుడు ఒక 10,000 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే బాధ్యతను టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. మరి ఇంతమంది ఆర్మూర్కి పోయి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది, ఒకటే ఆర్టీఓ ఆఫీస్ ఉన్నది ఆర్మూర్లో. కాబట్టి ఆర్మూర్లో ఉన్నటువంటి ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ని ఒక ఎక్స్టెన్షన్ కౌంటర్ మా పాల్కొండ నియోజకవర్గంలో పెట్టండి అని చెప్పి మంత్రి గారిని, రవాణా శాఖ మంత్రి గారిని పువ్వాడ అజయ్ గారిని కోరడం జరిగింది. వారు మన కోరికను మన్నించి కేవలం 2 రోజుల లోపలనే ఇవాళ వేల్పూర్ ఎక్స్ రోడ్ లో ఎంవీఐ ఆర్మూర్ ఆఫీస్ వారి ఎక్స్టెన్షన్ కౌంటర్ ని ఇక్కడ అధికారికంగా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మా డీటీసీ గారు స్వయంగా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఆర్మూర్ ఎంవీఏ గారు కూడా ఈ కార్యక్రమాన్ని అంతా చేస్తున్నారు. అయితే ఈ ఎక్స్టెన్షన్ కౌంటర్ ని ఫస్ట్ మేము టెంపరీగా పెట్టమని అడిగినాం మంత్రి గారిని. ఇప్పుడు ఎక్స్టెన్షన్ కౌంటర్ ని పర్మనెంట్ గా కూడా పెట్టండి అని చెప్పి రేపు అడగబోతా ఉన్నాం. అవసరమస్తే ఎక్స్టెన్షన్ కౌంటర్ కాదు, ఒక ఏఎంఐ ఆఫీస్ ని కూడా, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్మనెంట్ ఆఫీస్ కూడా పెట్టమని అడుగుతాం. సరే మనకి ఎక్స్టెన్షన్ కౌంటర్ పర్మనెంట్ ఉన్నా సరే, లేదు పర్మనెంట్ ఆఫీస్ వచ్చినా సరే, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ఎక్కడికో పోయి ఆర్మూర్కి పోయో, నిజామాబాద్ పోయో, మెట్మీల్ అటో ఇబ్బందులు పడే కంటే ఇక్కడికే వచ్చి అన్ని రకాల సేవలు పొందవచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ, ఇది కూడా నేషనల్ హైవే మీద ఉన్నది కాబట్టి నియోజకవర్గంకి సెంటర్ అవుతాడు. పాల్కొండ, ముప్పకాల్, మెండోరవాల్ రావచ్చు, ఇటు తమ్మరపల్లి, భీమ్గల్, వేల్పూర్, మోతాడు, ఈ మండలంలో కూడా ఇటు రావచ్చు. కాబట్టి ఎంత కూడా ఏరియా కూడా ఇది సెంటర్ గా ఉంటుంది, నేషనల్ హైవే మీద ఉన్నది. ఈ మార్కెట్ కమిటీ వాళ్ళే ఇక్కడ ఈ
షాప్స్ కూడా మడిగలు కూడా ఉన్నాయి దీన్నే రెంట్ తీసుకొని పెడితే బాగుంటది అని చెప్పి అనుకొని అంత రెండు మూడు రోజులు డెవలప్‌మెంట్ మూడు రోజుల క్రితం నేను డీటీసీపీ గారిని అడిగిన ఎట్లానండి మరి ఏది ఇబ్బంది అవుతది కదా 10000 మంది ఆర్మూరుకు పోయి స్లాట్ బుకింగ్ చేసుకోవడం ఒక రోజు మళ్ళా తర్వాత వాళ్ళు టైం ఇస్తే మళ్ళా పోయి లైసెన్స్ తీసుకొని మూడు మూడు సార్లు తిరగాల్సి వస్తుంది ఆర్మూరు అలా లైన్లు కట్టాలి పొద్దున పోయి రాత్రి దాకా అని చెప్తే లేదు మనం ప్రయత్నం చేస్తాం ఎక్స్టెన్షన్ కౌంటర్ ఇక్కడ పెట్టుమని అడుగుదాం మంత్రి గారిని మీరు అడిగితే చేస్తారు సార్ అని అంటే నేను అడగగానే ఆయన ఇమీడియట్ గా మూడు గంటల్లోనే ఆర్డర్ ఇచ్చాడు ఆయన మూడు రోజుల క్రితం మూడు గంటల్లో ఆయన ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ డే కల్లా మా డీటీసీపీ గారు ఇక్కడ మొత్తం రెడీ చేసి పెట్టినాడు మొత్తం కౌంటర్లు ఇంటర్ కంప్యూటర్లు ఇంటర్నెట్ మొత్తం కూడా ఆయన దగ్గర రెడీ చేసి పెట్టినాడు ఇట్లా ఒక రెండు మూడు రోజుల లోపలనే మరి రవాణా శాఖకు సంబంధించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎక్స్టెన్షన్ కౌంటర్ అధికారికంగా ఏర్పాటు కావడం బహుశా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి అనుకుంటుంది అంతేనా సో మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు డీటీసీపీ గారికి ఎంఏ గారికి మనందరి పక్షాన బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన పువ్వారాజయ్య గారికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం అయితే నేను ఈ సందర్భంగా నేను యువత యువకులకు ఏం మనం చేస్తున్నా అంటే ఒక షెడ్యూల్ ఇస్తాం ఏ రోజు ఏ ఊరోళ్ళు రావాలా అని మేమే సోషల్ మీడియాలో షెడ్యూల్ ఇస్తాం ఆ రోజు ఆ ఊరు వాళ్ళు వస్తే ఈజీగా ఉంటుంది వస్తారు వాళ్ళు చేయించుకుంటారు పోతారు అట్లా ప్రతిరోజు కూడా షెడ్యూల్ సోషల్ మీడియాలో పంపబడుతుంది ఈ అఫీషియల్ ఎక్స్టెన్షన్ కౌంటర్ కాకుండా మార్కెట్ కమిటీ ఆఫీస్లోనేమో స్లాట్ బుకింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసాం అది పార్టీ తరఫున ఏర్పాటు చేసినాం స్లాట్ బుకింగ్ సెంటర్ ని అక్కడ స్లాట్ బుకింగ్ సెంటర్ దగ్గరికి పోయి స్లాట్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి ఒక ప్రాసెస్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అటెండ్ అయ్యి తర్వాత లర్నింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు అయితే నేను డీటీసీపీ గారిని జనరల్ గా జరుగుతుంది ఏంటంటే ఈ రోజు వచ్చి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే వాళ్ళు ఒక డేట్ చెప్తారు రెండు రోజులకో మూడు రోజులకో నాలుగు రోజులకో ఐదు రోజులకో ఒక డేట్ చెప్పి ఆ రోజు రండి అని ఆ రోజు ఎగ్జామ్ తీసుకొని లర్నింగ్ లైసెన్స్ ఇస్తారు ఇట్లా రెండు సార్లు ఉంటారు నేను డీటీసీపీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి పిల్లలు అంతా కూడా ఒకటే రోజులో జరిగిపోయేటట్టు దయచేసి మీరు రెండు రోజుల్లో మీ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకుని అంతా కూడా ఒకటే రోజులో జరిగిపోయేటట్టు చేస్తే మాకు ఇంకా సులువుగా ఉంటుంది అని చెప్పి మీకు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా ప్రజల తరఫున కాబట్టి దానిలో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ఇవాళ బాల్కొండ నియోజకవర్గ యువతి యువకులకు ఒక మంచి రోజు శుభ పరిణామం అఫీషియల్ గానే మనకు ఒక ఆఫీస్ ఏర్పాటు అయింది అట్లే మీ అందరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ రాబోతా ఉన్నాయి మీరు ఎక్కడ కూడా పోలీసు వాళ్ళకి భయపడి సందులలోకి వెళ్ళి పోయి లైసెన్స్ చూస్తున్నారు కదా అవసరం లేదు మంచిగా బాధ్యాప్త లైసెన్స్ పెట్టుకుని పోలీసు ఆయన ఆప్త లైసెన్స్ చూపెట్టుకుని కొన్ని మంచిగా హాయిగా ఉంటుంది వాళ్ళు తప్పించుకోబోయి అటుపోయి ఇటుపోయి ఫాస్ట్ గా నడిపించి పడిపోవడు ఇటువంటి బాధలే ఉండవు కాబట్టి అందరు కూడా టీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం అందిస్తున్నటువంటి సేవల్ని బాల్కొండ నియోజకవర్గ యావత్తు యువత యువకులు వినియోగించుకోవాలని నేను వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది కొద్దిగా ప్రాసెస్ తో కూడుకున్నటువంటి పని ఈ ఓటీపీలు వస్తాయి ఆన్లైన్ అంత ప్రోగ్రాం ఇదంతా కాబట్టి పెద్ద మనుషులకు ఇబ్బంది అవుతుంది గమనించాలి వాళ్ళ తర్వాత ఎక్కడన్నా చూద్దాం ఎట్లా చేద్దాం అనేది ఆలోచిద్దాం ఇప్పుడైతే మొత్తం యూత్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ఇటు స్లాట్ బుకింగ్ తర్వాత ప్రాసెస్ లర్నింగ్ లైసెన్స్ ఇచ్చేసి ఇదంతా కూడా ఒకటే క్యాంపస్ లో ఇవాళ ఏర్పాటైంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు జరుగుతాయి మరొకసారి మరి నేను రవాణా శాఖ సిబ్బందికి డీటీసీపీ గారికి ఎంవీఐ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత యువకులకు బాల్కొండ నియోజకవర్గ యువత యువకులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్.